श्रीराम मध्ये स्थितासने गुणवये समवेरयन्तः श्रीरात्रदाय नगलं विगलावनेन्दः भूयो नमाद भुगणेव गुरुं प्रसन्नं श्रीविगणसे नमः प्राणायाम्यः ृंगे आदो निरुद्धरावरावात्तर्तम् आदो शिक्षणाराधनंगिषे ओं दारा सुगत्त सुधवादेडो दरत्सत्स परपोर देडो अबापरिन्नं बिल्वादिषे गुणावदत्तागं सुधवगं सुधवा इत्तत्पूर्या इदबावत्स्वा सुवासं दासं दुवा सुवासपदबात्तो दात्तो दुबात्तो न्यात्तो नगवा मेद्या मेद्यवा प्रदा प्रदगा पूता ब्रह्म वित्र उदा सूर्य सर सूर्य कलगे भांडवे ृतकारो विषक्षण
सत्र इंद्रवाह सत्र पोड़ा सुवेदाह सत्र स्वैष्णवे ससुरा कर्मणः सत्यं भवन्तो ब्रह्म कर्मणः स्वस्ति कर्मणः सत्यं भवन्तो ब्रह्म कर्मणः स्वस्ति विद्यापव्येन वदद्या मित्रन्दे मित्रेण नास्तु अनुराधान लग्नार्थिन्दः सन्ध्यावरसवेरः कर्मणः सत्यं भवन्तो ब्रह्म कर्मरज्जान् कर्मणः सत्यं भवन्तो ब्रह्म कर्मरज्जान् हृदय समृद्धे उल्लाक समृद्धे अभवताम यव सर्व अज्ञान गागर वेरा चक्रेन सर्व सर्व हरस्तवाद वेरा वे वादरा तब भारंगम शिक्षा जुगला आबोधने गागरा पवित्रेणविदर्षणेपोदाधपनाधवान्दमादेवधर ज्ञानभेद पवित्रवद पवित्रेण पुरागवान् कर्मदेवदेत्तद अग्ने कर्ता कृता कम्बुड इत्येवोत्त विक्षणे अग्नेवदमन्दर ब्रह्मदेन पुणेमहे उपाभ्यां दवदवदः पवित्रेण समेन च अदं ब्रह्म पुणेमहे वैश्वदेवे पुणदे देव्यागारे यस्य वक्वे सर्वा विधवट्टाः तयावदं दस्तवाद्योः प्राचान देवाद्यवाजन दान दक्षिणाया देवादाह दुरावाजन दान प्रदे चल वा पदावाजन दावे चल निश्चय वा वर्णे हा अनपदा माजन दान और दायान दे कसमत्र यज्ञ वाजन दान और आवे नागे देवाजन दान वातो प्ले प्रजारे कसुआन सा वेदो अनमेवा बुवारा है इत्तेव है प्रजन्ना यह स्वसमने यह दुगने उन्दे प्रे वातो प्ले रखिया दंदा के उल्लिया का दुबजा है आनंदवास गोविंदा गोविंदा श्रीयपति श्रीनिवासुडु आनंद निलयाधीशुडु
పరమానంద భరితుడై ఈ మన్మథనామ సంవత్సరంలో చైత్ర శుద్ధ సప్తమి ఈ రోజున చాలా ఆనందదాయకమైనటువంటి రోజున స్వామి ఏడు కొండల రేడు కదా సత్తాతల సార్వభౌముడు ఈ సప్తమి రోజున సర్వజనులకు సకల శ్రేయస్సులను అనుగ్రహించాలి అని ఈ నిత్య కళ్యాణ మహోత్సవంలో స్వామి తన భక్తులకు సర్వజయం కలగాలి అని ఆకాంక్షిస్తూ ఉంటే భక్తులు స్వామికి జయం కలగాలి అని కోరుకుంటారట శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి నాధేతి నాగశయనేతి జగన్నివాసే త్యాలాపణం ప్రతిపదం కురుమేమికుంద శ్రీకృష్ణ శ్రీవల్లభ వరద దయాపర భక్త ప్రియ భవలుంఠన భవబంధ కన్నన కోవిదుడా నాథ నాగసేన జగన్నివాస ఇలా ఈ నామాల్ని స్మరించే భాగ్యాన్ని కలిగించవయ్యా అని మనం అందరం అలా చేయాలి అని చేయలేని వారి పక్షాన కులశేఖరుడు మహానుభావులు మహాభాగవతోత్తములు వారు ప్రార్థిస్తారు ఏమని ప్రార్థిస్తారు కృష్ణా నీకు జయమయ్యా శ్రీరామ నీకు జయం శ్రీరామ జయరామ జయ జయ రామ అని ఒక మహామంత్రాన్ని కూడా ఉపదేశించారు భక్తులకు స్వామి భగవానుడికి జయాన్ని కోరుకుంటే భక్తుడికి విజయం కలుగుతుంది తాను ముందు ఉండి సర్వాన్ని దిగ్విజయం అయ్యేట్టుగా చేస్తాడు అందువలనే ఏ పనిని ప్రారంభించినా భగవద్భాగవత ఆచార్య అనుగ్రహంతో ఈ పనిని నేను చేస్తున్నాను అని భావించడం ఒక విశేషం మన సనాతన సంప్రదాయంలో మనకు సనాతన ధర్మానికి ప్రధానమైనటువంటిది వేద వాంగ్మయం ఆ వేద మంత్రాలు ఒక మహర్షులంతా దర్శిస్తే ఆయా మంత్రాలను ఎప్పుడు ఏ విధంగా భగవదారాధనలో వినియోగించాలో విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీ విఘ్నోన్నవం అని శృతిస్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం అని స్మరిస్తారు ఆ వేదమంత్రాలతో భగవంతుని ఆరాధించే విధానాన్ని మహర్షులు ప్రాచీన కాలంలో 197 కోట్ల సంవత్సరాల నాడే ఈ కలియుగంలో భగవదారాధన ద్వారానే భక్తుడు గొప్ప స్థితిని పొందుతాడు అని భావన చేసి స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడే తనను ఆరాధించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి శుభవేళ అందువలనే ఆయా మహర్షులు చెప్పిన విధానంగా మరీచి మహర్షి చెప్పిన విధి విధానాన్ని అనుసరించి స్వామివారికి ఇప్పుడు రక్షా సమర్పణకు పూర్వరంగంగా ఆదిశేషుని ఆహ్వానించడం జరుగుతోంది ఆ సన్నివేశాన్ని వీక్షిద్దాం గోవిందా గోవిందా శుభగం శుభం అని
చక్కని వేద మంత్రాలతో అభివంత్రించినటువంటి ఆ రక్షా సూత్రాన్ని స్వామివారికి సమర్పించడం ఇది కళ్యాణోత్సవం అంటే సమస్త జనులకు సుఖాన్ని శుభాన్ని కలిగించేది తన అనుగ్రహ వీక్షణంతో ఆ పురుషోత్తముడు సకల ప్రాణి కోటను సంరక్షిస్తాడు తన దేవేరులతో కలిసి ఈనాడు సుందరమైనటువంటి కళ్యాణ మండపంలో వివాహ దీక్ష రక్షుడవుతూ ఉన్నాడు ఎందుకు ఆయన అవతారాలను ధరిస్తాడు అంటే మనలో ఉన్నటువంటి వికారాలను అజ్ఞానాన్ని అన్నిటినీ అహంకారాన్ని నశింపజేయడం కోసమే అందువలనే అట్టి పరమాత్మకు జయాన్ని పలకమంటారు జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణ విష్ణువంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగ జయతు జయతు పృథ్వీ భారణాసో ముకుంద భూమి యొక్క భారాన్ని పోగొట్టడానికి పరమాత్మ అవతరిస్తాడు భూమికి భారం ఎప్పుడు కలుగుతుంది అనంటే పరమాత్మ చెప్పినటువంటి యజ్ఞయాగాదులు చేయలేకపోవడం విధి క్రియలు చేయవలసినటువంటివి చేయలేకపోవడం చేయకూడనివి చేయడం ఇవి చేస్తే భూమి సహించలేదట గోభిర్విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధైర్ దానశీలైశ్చ సప్తైతే ధార్యతే మహీం అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి గోవులు విప్రులైనటువంటి వారు వేదపాఠేన విప్రహ గోవులు విప్రులు వేదవాన్మయం సత్యశీలురైనటువంటి వారు పతివ్రత స్త్రీలైనటువంటి వారు ఇలాంటి వారు లుబ్ధత్వం లేనటువంటి వారు లోభం లేనటువంటి వారు దాన క్రియా నిరతులైనటువంటి వారు ఇలాంటి వారుంటే ఈ భూమికి చాలా సంతోషం అలాంటి పతివ్రత స్త్రీల కోసం సాధు సత్పురుషుల కోసం మహాత్ముల కోసం పరమాత్మ వీరంతా ప్రార్థిస్తే అవతరిస్తాయట అలా పరమాత్మ అవతరించేటువంటి సన్నివేశం భక్తరక్షణ కోసం అలాంటి భక్తరక్షణ కోసం భగవంతుని మనమంతా కీర్తించుదాం గోవింద గోవింద శ్రీవారి దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేశారు రామావతారంలో కౌసల్య కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి ధర్మ నిర్వహణ కోసం సిద్ధమైతే ఎన్మంగళం సహస్రాక్ష తత్తే భవతు మంగళమని ఆ రక్షాధారణ చేస్తోంది పరమాత్మకు కూడా తల్లి అనుగ్రహం ఉంటే సర్వ విజయాలు కలుగుతాయి కుమారులు అందువల్లనే తల్లిదండ్రులను చక్కగా సేవించాలి అనే ధర్మాన్ని చూపించారు మరి శ్రీకృష్ణస్వామిగా కూడా పుట్టగానే చతుర్భుజుడుగా శంఖ చక్రధారిగా పీతాంబరధరుడుగా గదావ్యాయుధోపేతుడుగా సాక్షాత్ భగవత్ స్వరూపుడుగా ఆవిర్భవించాడు యువాంబాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృతి చింతయంతో కృతస్నేహౌ యాస్యేధే మద్గతి పరాం అని లోకదృష్ట్యా నన్ను కుమారుడుగా చూసుకున్నా తత్వదృష్ట్యా పరబ్రహ్మ స్వరూపంగా భావించిన ఎలాగైనా సరే ఈ రెండు రకాలుగా భావించి సద్గతం విష్ణువక్షస్థల వాసినైనటువంటి అమ్మ శ్రీదేవి ఆ భూదేవి ఈ ఇద్దరు తల్లులు మనకు ఆ శ్రీదేవిని భూదేవిని అరలేక్ష
అవరంగదావరే నందహరసాద్దండేశ్వరట విగ్రహ విగ్రహ దేశ ప్రాదారుంద్రవయ దుఃఖాద్దువ పుల్లాద కుమార్ కుబేరో దక్షయ శ్రీ సర్వాభ్యోడాభ్య సమ్యక్ సమరస సర్వే రక్షంగో ఇది సర్వత్రాత్రక్షం గృత్తాం రక్షాభవత్త సమతోర్వంద మహాన్ దోడగన్నందో దేవీద్వయంతో దేవదేవుడు రక్షను స్వీకరించి అనుక్షణం తనను వెన్నంటి అర్చించే అర్చక స్వామికి కూడా రక్షని అనుగ్రహించాడు. సర్వమానవుల సర్వజీవుల ప్రతినిధిగా లోక కళ్యాణం కోసం నిరంతరం తనను ఆరాధించే ఆ అర్చక స్వామికి రక్షని అనుగ్రహించి ఇప్పుడు సకల లోకాలలో ఉండేటువంటి సర్వదేవతలకు ఆహ్వానం పలికే అగ్ని భట్టారకుణ్ణి ప్రతిష్ట చేయబోతూ ఉన్నారు. అగ్ని ప్రతిష్ట అని నిర్వహించబోతూ ఉన్నారు. ఆ సన్నివేశాన్ని వీక్షిద్దాం. గోవిందా గోవిందా ఆహార కర్మ కలిషి ఏదోన్మదేజ్ఞాలయం ప్రోక్ష్య ఏదోన్మంద సభా శుద్ధ శుద్ధ సామ్న శుద్ధ శుద్ధ హరివాన్మంద ఇంద శుద్ధ ఆయ శుద్ధ శుద్ధ వ్రోధే శుద్ధ అంగార శుద్ధ వద్ద ఇంద శుద్ధ వ్రోధి శుద్ధ వృత్తాలి దాషుడే శుద్ధ వృద్ధాన్ని జగ్నే శుద్ధ వాజగుంషాయే చండే భువే త్వాహయావే మై దేవాద్రమాన్ దామయ్య తేరత్వ దేవోదే దయ్యా వదన్న ఉర్వే తరవాధువేరా కరణ విత్తమావాహ యావే కాయ స్కందమావాహ యావే జాలనింగ హెత్త జాలవే దేవోణ శ్రే జగదము అజ్రశే అగ్నవ సద్దాదవే గద్బాదన ఎల్లామ యావో నిజ ప్రేమర జాల్య ప్రేమర జాల్య ఉపావాహే తిఘ్నాయ
श्रीनिवास गोविंदा गोविंदा अग्नि भट्टारकुनि యొక్క జ్వాజ్వల్యమానమైనటువంటి ఆ తేజస్సు దానిలో అంతర్నిహితమై పరమాత్మ దివ్య తేజస్సు వెలుగొందుతోంది అగ్నిని పరమాత్మ స్వరూపంగానే చెప్పారు దాని నుంచి వెలువడే విస్ఫులింగాలు జీవులుగా ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి వారమే మనమంతా అటి పరమాత్మకు సంబంధించినటువంటి వారం ఆయన నుంచి కొంచెం దూరమై ప్రకృతి యొక్క సత్వగుణ రజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రకృతి యొక్క ప్రలోభాలకు లొంగిపోయాం కనుకనే అనేకమైనటువంటి క్లేశాలు మనకు కలుగుతున్నాయి అని చెప్తారు శాస్త్రవేత్తలు అదిగో పరమాత్మకు మనకు కూడా ఒక అడ్డుని కలిగించేటువంటి తెర ఉన్నది అదే మోహ మోహమయమైనటువంటి అహంకారమయమైనటువంటి తెర ఆ తెర తొలగితే నవమోహనాకార నతజన మందార సర్వలోకాధార శరణు శరణు అద్భుతమైన ఆనందమయమైన అద్వయమైన అచింత్యమైన అప్రాకృతమైన దివ్యమైన భవ్యమైన మనోజ్ఞమైన కోమల శ్యామల స్వరూపుడు శ్రీనివాసుడు అటి స్వామిని మనం శరణాగతి చేయాలి అంటాడు ఒక కవి కాంచనా జలధీర కందర్ప సుకుమార జలనిధి గంభీర శరణు శరణు భవలతైక లవిత్ర పరహిత చారిత్ర సుర గుణాహిత జైత్ర శరణు శరణు కరుణా రసాపాంగ ఖగనాయక తులంగ కరధృతోగ్రధాంగ శరణు శరణు నీకు శరణని వేడిద లోకనాథ కరుణ చూడుము నన్ను నో సురశరణ్య శేష శైలాగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ అని అటు స్వామిని శరణాగతి చెయ్యాలి అని అందువలనే ఈ మహానుభావుని యొక్క దివ్య మహిమోపేతమైనటువంటి ఈ జగత్ కళ్యాణ కాంక్షి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య శ్రీ చరణాల చెంత మనకు కూర్చునే భాగ్యం కలిగించాడు శ్రీవారు అని అటు స్వామి వారికి జగన్మోహనమైనటువంటి జగదానంద కారకుడైనటువంటి ఈ జగత్తు యొక్క శ్రేయస్సుని కాంక్షించేటువంటి జగన్నాయకుడు జగదోద్ధారకుడైనటువంటి స్వామికి భక్తి పురస్సరంగా వస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు అలనాడు ఆ మహానుభావులంతా పట్టు వస్త్రాలను సమర్పించి పీతాంబరధారి అయినటువంటి పరమాత్మను స్వామి శరణాగతత్రాణ బిరుదు నీదై ఉన్న నన్నుల శరణు అని అనగనేలా భక్తుల పాది కల్పద్రుమంపై ఈవవై ఉండ విహరింప నన్నుల వేడనేలా ఇతరుని ఎందుకు వేడుకుంటావయ్యా నిన్నే శరణాగతి చేస్తావంటారు అదిగో అట్టి స్వామి వారికి వస్త్ర సమర్పణ చేస్తూ ఉన్నారు
रोजमान स्वभन स्वभवान कल्याण मंत्र पुरस्सर महामहिमोपेतुडैनटువంటి మాధవునికి ఆయన దేవేరులకు వస్త్ర సమర్పణ గావించారు। ఇప్పుడు మధురాతి మధురమైన మహాసంకల్ప పఠనాన్ని చేస్తూ ఆ మహావిష్ణువు యొక్క సంకల్పంతో ఈ చరాచర ప్రపంచం ఎలా ఆవిర్భవించిందో ఎలా నడుస్తుందో స్తుతించడం జరుగుతోంది। ఆ విశేషాలను విందాం, సనాతన ధర్మాన్ని ఆచరించుదాం। గోవిందా గోవిందా దరవేనత్ర గసవ మగీహీణాం మధ్యే స్థిత్తాసనే కుసభయే సవదేవయంతో శ్రీధాత్రధార వగరం విగడాభేంద్రో భూయా నమామి వణే గుగం ప్రసల్లం అస్సేవదాని నారాయణస్య अविंद्रह्मानस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानां मणेगोणे ब्रह्मांडानां व्यग्रवेव्यक्त मगदहंगार प्रदीयप्रजावाय रागाधात्मकैरावृते अपरिमगदे ब्रह्मांडमण्डले आदारक्तगौरवान्त प्रदवेक्षरवागरे स्वदेवोक्तावरे प्रिंटनस्य अदर वितर सुतर रसादर महीदर सत्तपादास्वापदले मूलाग भुवनलाग सबनलाग भगनलाग जलोलाग तपोलाग तलाग अक्मित्लाग स्यात् अदावागे महानारायणस्य पणिराजस्य शेषस्य सहस्रपणावण मंडल मंडले अष्टदिग्दंडसुण्डादंडाद्दम्बिले लोकालोकादरवलयदे लवणरात्रेपरोवृते जम्बा प्रक्षादत्तादेवादेवदे माघेन्द्रादे सत्तरुरादे यमगोडादे वरुदादेट्टदे इंद्रप्रहवल्लादगे अरिबेगिंदे ऐरावदालाम इंद्रप्रसमनगपायल्ल स्वरलगे पंचाशत्कोल विस्तीर्ण भवन लड़े अगंडाद्भिगे जम्बोद्भिदे भारत वर्णे भरतखंडे दंडखाण्डे प्रजापद क्षेत्रे समभूमत्रेकायाः श्री वेंकटाद्रग्भागे किट्टा कावेर्योर मध्य प्रदेश श्री अजवराग क्षेत्र वेंगड़ा जले दस भोर वेदां दसावरेगां तद्वंश्याराम पुतेराम नरकाल वित्तेर आबाद प्रबाद संबाद वैकुंठाक्कु लोकेषु सारोप्य सामिप्य सायुज्य पदयवाक्रमणाद्यर्थ श्री लक्ष्मीनारायण प्रेत्यर्थ तदल्लक्ष प्रमाणाभे दिव्य वैदिक विदारेण नानाविध शास्त्रोक्त भाग्येण वेदोक्त भाग्येण विघ्न शक्त प्रकार बलेजक्त प्रकार यमाद्र कन्यादान प्राप्त कन्यादान गावयक्षे अस्य पदादि नारायणस्य अनेक
గోడ బ్రహ్మాండ నాయకస్య అనంద కళ్యాణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య తగదయా పద్మాంగద కోడి సూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠనాయకస్య श्रीमद्वैषाभक्त प्रकार आंगीर्ण भारत भारद्वाज त्रयाण प्रणाम भारद्वाघोत्रोद्भव पंचमद वेद प्रवर्तमान से पर्वपदान से भगवत प्रणाम से श्री महाविष्णु परब्रह्मण प्रेह आंगीर्ण भारत भारद्वाज त्रयाण प्रणाम भारद्वाघोत्रोद्भव जगत्कारबोध से मूल प्रतिमान से त्रिगणात्मक गुणत्र गमणाप्यादोध से भगवत संग्रहावतार से श्री महतो परमादिदेव धर्मण पौत्राय आंगीर्ण भारत भारद्वाज त्रयाण प्रणाम भारद्वाघोत्रोद्भव समस्तदार भादारमल अर्चावतार प्रतिम्नावतार श्री महाट्टो परमाय महाजनाय ब्रह्मण पुत्राय आंगीर्ण भारत भारद्वाज त्रयाण प्रणाम भारद्वाघोत्रोद्भवाय भक्तराग बलवाणाय क्रीडकार कयोर दिव्यावर पठिताय प्रबल भारताय कौस्तवालंकृताय दिव्यवेदाम्बराय स्वर्णरोडारूढाय अजन्दादत्तयोर स्वभावराकल्य तोजोभय रत्राकराय गदागाद्यायरो अगिलाक वैत्रगोत्राय स्वर्ण नक्षत्र मकर राहोजाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय सकल वेदाध्याय भागोत्सव प्रवाल और वंजार प्रवाल भागवत्रोद्भवे सर्वालंकार वदे श्री महाविष्टो रत्नांगद केयोर पाधारविंद श्री महाविष्टो पक्षस्थल निर्वाहरे अति सौंदर्य वदे आनंद उड़ात्रा श्यामलांगे नक्षत्रे कन्या राजाधामे इमा कल्याणीमे दास्यावे सकल वेदाध्याय का स्वस्थ प्रणाम का सर्वोत्रोद्भवे सर्वालंकार वदे श्री महाविष्टो रत्रांजलिके योर पाधारविंद श्री महाविष्टो अत्यंत प्रभावे अत्यंत सौंदर्यपदे आनंदे कसम प्रयापदे संकल्प श्रवदे नक्षत्रे मिलनाजाजेराणीमघे दास्यावे कन्याग्रह मल्लाग्रहबोधाम ప్రేణాద కమలాపదే కన్యాధార ఉత్తసవోత్తోత్తమోంద మహాందోళనంద వృజావద శ్రేయామద పుక్కయోర రాసవో కావహుక్తువారంద తస్యాదేవాదేగవా మాదప్రభాదారంద పుక్కయానగదస్సమ వృత్తలకామసరత్యాలే దక్షిణానాం ప్రదగ్రహే ఏడుకున్నద వాడ వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద ధాత్రీ రమణ గోవింద గోవింద లక్ష్మీ వల్లభుడు ధాత్రీ రమణుడు ఈ వెంకట రమణుడు రమారమణుడు అటి దేవదేవునికి భార్గవి అయినటువంటి ఆ శ్రీదేవిని కాశ్యపి అయినటువంటి ఆ భూదేవిని మన కుమార్తెలుగా భావించి ఆ శ్రీమన్నారాయణుడికి సమర్పించే మహద్భాగ్యం మనకు కలిగించారు శ్రీవారు. ఒక అమ్మాయిని కని పెంచి పెద్ద చేసి
యోగ్యుడైనటువంటి ఒక యువకుడికి మంచి జ్ఞానం శీలం కారుణ్యం దయ ఇటువంటి మంచి గుణాలు మంచి రూపం ఐశ్వర్యం అన్నీ ఉన్నటువంటి వానికి ఇవ్వాలి అనుకుంటారు ఎవరైనా సరే కానీ ఇక్కడ పరమాత్మ సకలైశ్వర్య సంపన్నుడు అట్టి వరుడు ఎక్కడ దొరుకుతాడు మరి ఈ కన్యలు కూడా ఎక్కడ దొరుకుతారు అందుకనే ఎక్కడా ఎవరికి కనిపించనటువంటి ఎవరికి దొరకనటువంటి ఈ మహద్భాగ్యాన్ని మనకు కలిగిస్తూ శ్రీవారు సంకల్పించినటువంటి అద్భుతమైనటువంటి ఉత్సవం ఈ కళ్యాణోత్సవం ఇటి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నటువంటి వారికి సకల శ్రేయస్సులు కలుగుతాయి అని వైఖానస భగవత్ శాస్త్రం చెప్తాంది ఆచంద్రార్కం వంశాభివృద్ధి కలుగుతోంది అని కుచేలులు కూడా కుబేరులు అవుతారు పార్థసారథిగా పరమాత్మ తత్వాన్ని కూడా ఉపదేశిస్తాడు పార్థాయ వేదసారం దదాతి ఉపదిశతీతి పార్థసారథి అని అన్నారు అంటే వేదసారాన్ని ఉపదేశించినవాడు కనుక రామావతారం మనకు ఆచరణాత్మకమైన స్థితిని చెప్తాంది ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు ఆ అన్నదమ్ములు ఎలాంటి అనుబంధంతో ఉండాలి తండ్రి ఆజ్ఞను ఎలా పాటించాలి భార్యాభర్తలు ఎలా ఉండాలి స్నేహితులు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మనకు శ్రీరామచంద్రమూర్తి యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది అందువలనే వేదాలన్నీ కూడా ఒక ధర్మాన్ని చెబితే వేదం చెప్పేటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి మనకు సరైనటువంటి సూక్ష్మమైన బుద్ధి ఉండదు అని ఆ వేదాలలో చెప్పబడినటువంటి పరమాత్మ ఆ పురుషోత్తముడు ఒక రూపాన్ని సంతరించుకుంటే ధర్మం మూర్తీభవిస్తే అదే శ్రీరామచంద్ర స్వరూపం అటు రామచంద్రుని యొక్క చరిత్రను చెప్పడానికి వేదమే రామాయణ రూపంలో వచ్చింది అటు రామకథామృతాన్ని ఎవరైతే నిరంతరం పాలన చేస్తారో ఆ రామకథలో మునుగుతారో అలాంటి వారికి శాశ్వతమైనటువంటి స్థితి కలుగుతుందన్నారు ఇక్కడ కూడా అలాంటి స్థితే కలుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవాన్ని దర్శించిన వారికి కృష్ణం ధర్మం సనాతనం మరి కృష్ణావతారమో అది అలాంటిదే ఇద్దరికీ చాలా చిత్రమైనటువంటి సాన్నిహిత్యం ఒక స్వరూపం ఉంటోంది శ్రీకృష్ణ పదం శ్రీకృష్ణుని యొక్క శ్రీయపతిత్వాన్ని తెలుపుతోంది కుచేల పదం నిశ్రీకత్వాన్ని స్థూలంగా మనకు చూపిస్తూ ఉంటాయి వెలుగు చీకటిలాగా విరుద్ధమైనటువంటి స్వరూపం కానీ ఈ రెండిటికీ ఒక సఖ్యం ఒక స్నేహం ఉన్నది తత్వశీలనం ద్వారానే ఇది తెలుస్తోంది కుచేరులు ఒక గృహస్థుడు సామాన్యమైన గృహస్థుడా అంటే లోక దృష్టితో సామాన్యుడే నిరుపేద తృప్తి కలిగినవాడు లౌకికమైనటువంటి భౌతికమైన సంపత్తి కలిగినవాడు లౌకికమైనటువంటి భౌతికమైన సంపదలని కోరేవాడు కాదు తపస్సు స్వాధ్యాయమే ధనంగా కలిగినటువంటి వాడు ఆయన అదృష్టం భార్య కూడా అలాంటిది ఉత్తమమైన గుణాలు శీలం కలిగినటువంటిది దొరికినటువంటి ఆహారం అనుకోకుండా వచ్చినటువంటి ఆహారాన్ని తాను స్వీకరించకుండా భర్తకు పిల్లలకు పెట్టేదిట కానీ ఎన్నాళ్ళు గడుపుతుంది గృహస్థు అయిన వాడికి ధనం కావాలి కదా అర్ధశౌచం చాలా ఉత్తమం అంటాడు మను మహర్షి నను బ్రహ్మన్ భగవత సఖా సాక్షాత్ శ్రియపతే తమపై మహాభాగ సాధూనాంచ పరాయణం స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి కిమర్థ కామాన్ భజత నాత్యభీష్టాన్ జగద్గురు లోకంలో గృహస్థుగా ఉన్నటువంటి వారందరికీ వచ్చే సమస్య ఆమె కూడా వచ్చింది ధనం లేకపోతే ఎలా గడుస్తోంది గృహం గృహలక్ష్మి అయినటువంటి భార్య అడగటానికి చాలా రోజులు ఓపిక బట్టి భర్తను అడిగింది ఈ భర్త ఎలాంటి వాడు ఎదురుచ్ఛాలాభ సంతిష్ఠుడు ఏది దొరికితే ఏది వస్తే దాంతోనే కాలక్షేపం చేద్దాం
భగవంతుని కేవలం ధనం కోసం మన కోరికల కోసం ప్రార్థించకూడదు అనేటువంటి గొప్ప హృదయం కలిగినటువంటి విప్రరిషిట ఆయన మరి ఈ కృష్ణకుతేలు ఇద్దరు స్నేహితులే సాంజీపనే మహర్షి దగ్గర చదివికున్నటువంటి వారు ప్రాణ స్నేహితులు ఆప్త మిత్రులు కానీ మిత్రులు కదా అని లోక సంపద ఏది యాచించలేదు భార్య చెప్తోంది జ్ఞాపకం చేస్తోంది కృష్ణుని పాదాలను ఆశ్రయించమని చెప్తోంది స్మరతః పాదకమలం ఆత్మానమపి యచ్చతి స్వామిని ఆశ్రయిస్తే ఆయన పాదాలని స్మరించేవాడికి తనను తానే అర్పించుకుంటాడట జగద్గురు ఆయన జగదాచార్యుడు అలాంటి స్వామిని ఆశ్రయించమని చెప్తే అలా ఆశ్రయించి అడగకపోయినా అన్నీ ఇచ్చినటువంటి శ్రీహపతి ఆ శ్రీనివాసుడే ఈనాటి శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ భగవానుడు అట్టి స్వామి శ్రీనివాసుడుగా అదిగో ఆ మాంగళ్య ధారణ చేస్తున్నాడు తన భక్తులైన వారికి సకల శ్రేయస్సులు కలిగించాలి అని గోవిందా గోవిందా నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు చాలగ తొల్లి నీవు సముద్ర షాయివట చాలగ తొల్లి నీవు సముద్ర షాయివట ఈ లీల నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకేదాయనేమి లావణ్య శృంగారరాయ
హృదయ స్వాహ హృదయ స్వాహ సర్వసమృదయ స్వాహ ఆశ్రవదత్తం ఇంద్రాయ భగవామి స్వాహ తత్పాత్రయ పశ్చిమద ప్రవజా దక్షిణ ప్రవజా తర్వద ప్రవజా ఉత్సవ టోదమలే దక్షిణావి టోదమలే ఉత్తరదావి టోదమలే ప్రాచ్యామి టో సదనమధే సర్వాం ప్రవోక్య గ్రంథం సజ్జ అద్ద త్రోక్య అద్భుత్రోక్ష్య ఆప్యాయం దామా భవరు హరు ఆంబే సుదరంగస్ సుదోర విట్వేరే స్వాహ శుద్ధంత శుద్ధంతాంత వసదర భూ పాయవత్వ ఓద్ధాగ్రవాదిత్య భగవాన్ బ్రహ్మాణ ఉద్భావ యావే స్వామి ఉద్భావ యావే అగ్ని ఉద్భావ యావే ఆదిత్యము మహచ్చ
తత్సం బ్రహ్మార్పణమత్వో సర్వం శ్రీ శ్రీనివాసార్పణమత్వో దేవదేవుని దివ్య వైవాహిక మహోత్సవంలో కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని ఇప్పటిదాకా నిర్వహించినటువంటి ఈ కళ్యాణ యజ్ఞ ఫలాన్ని పరమాత్మకే సమర్పించడం పూర్ణ పురుషుడు పురుషోత్తముడు అట్టి స్వామిని మనసా వాచా కర్మణ నిరంతరం భావించి సేవించి మధుర భక్తికి మహిమోపేతమైనటువంటి మాధుర్యమైనటువంటి స్వరూపాన్ని ఆవిష్కరింపజేసిన ఆ ఆండాళ్ళు తల్లి ఆ గోదాపిరాట్టి గానం చేసిన వారణమాయుర పాసురాలను గానం చేస్తూ ఆ కొబ్బరికాయను దొల్లించడం ఒక రసరమ్యమైనటువంటి సన్నివేశం. భక్తితో పరమాత్మని తనవాడిగా చేసుకోవడం, పరమాత్మని ఎన్ని రకాలుగా శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, 9 రకాలైనటువంటి మార్గాలు ప్రహ్లాదుడు చెప్పడం జరుగుతోంది. దానిలో అదిగో అర్చాభక్తి చేత నిరంతరం స్వామిని భావించవచ్చు, సేవించవచ్చు, స్మరించవచ్చు. తాను ధరించినటువంటి ఆ పుష్పమాలికను అదిగో ఆ కల్పవల్లి పాల కడలిలో అవతరించినటువంటి ఆ తల్లి శ్రీ మహాలక్ష్మి విష్ణు వక్షస్థల వాసిని అయినటువంటి అమ్మ గలసీమలో అందంగా అలంకరించబడితే పుష్పాలు వివిధ రకాలుగా ఉన్నా ఆ పుష్పజాతి ఒక్కటే. అలాగనే ఈ జీవులు కూడా అనేక రకాలుగా ఉన్నా పరమాత్మకు సంబంధించినటువంటి వారే. అలాంటి ఆ ఏకో విష్ణు మహద్భూతం పృథగ్భూతాన్యనేకశ త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభూత అవ్యయ అని అటు అప్రాకృత దివ్యస్వరూపుడైనటువంటి శంఖచక్ర గదాధారి ఆ శ్రీనివాసుడు మరొక దేవేరి అయినటువంటి భూదేవికి కూడా మాలా సమర్పణ చేస్తున్నారు. ఈ కలియుగంలో తులసిమాలలని పుష్పమాలికలను చక్కగా అల్లికలు అల్లి ఆయన నామస్మరణతో దేవదేవుడికి సమర్పించడం ఒక మహద్భాగ్యంగా పెద్దలు చెప్తారు. అటు అదిగో ఆ మాలాకారులు తయారు చేసినటువంటి చక్కని పుష్పమాలికలు తాము ధరించిన ఆ మాలికను స్వామి అర్పిస్తే అదిగో చెంత చేర్చుకోవడానికి సిద్ధమవుతూ ఉన్న శుభవేళ. ఇదిగో ఈ సన్నివేశం కోసమే భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. భక్త హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోతూ గోవిందా గోవిందా. ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా. అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము
పూలు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము పెనగి జాజరలాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయుత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి ఓవయ్యా అల్లది నీరమణి ఆయుత్తమై ఉన్నది నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు కోసరులు బంగారు వసంతము పలుకుల కోసరులు బంగారు వసంతము వెళ్ళక జాజరాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయుత్తమై ఉన్నది పెళ్ళుగ జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయుత్తమై ఉన్నది శ్రీవారి కళ్యాణోత్సవం.